అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి జూన్ నా జరగబోతున్న జూన్లో జరగబోతున్న టెన్త్ క్లాస్కి ఏదైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి స్కూల్ ఈడీయూ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ ఇది గవర్నమెంట్ సైట్ అండి ఇలా టైప్ చేయంగా మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ గూగుల్ సెర్చ్ లో కానీ ఇలా టైప్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత సైట్ ఈ విధంగా వస్తుంది చివరికి వెళ్ళిపోండి సైట్లో చివరి ఉంటుందండి ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ అని అర్థం అనమాట క్లిక్ హియర్ క్లిక్ చేయంగానే మీకు నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి ప్రతిది ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన మోడల్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే మీరు స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీలో ఎగ్జామ్ రాసేది ట్వంటీ వన్లో కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ వీటిని డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నుంచి పదకొండు ఉంది కదా ఇప్పుడు చెప్పే పేపర్ పదకొండోలోది అనమాట మోడల్ పేపర్ వన్ మోడల్ పేపర్ టూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇక ఇప్పుడు మనం అండి సెక్షన్ ఈ ఏదైతే ఉందో ముప్పై మార్కులకి రీడింగ్ కాంప్రహెన్షన్ మన భాషలో ప్యాసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ముప్పై మార్కులు ఈ వీడియోలో కవర్ చేస్తున్నా అనమాట ఇక్కడ మనం చూసుకుంటే యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఇది ఏ రీడింగ్ నుంచి ఇవ్వబడింది నిక్ ఇచ్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్ ఈ యొక్క ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది దీన్ని అర్థం చేసుకొని మనం ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది తెలిసిందే కాళ్ళు చేతులు లేకుండా ఈయన పుట్టడం అనేది జరిగింది ఫోకోమిలియా అనే వ్యాధి వల్ల ఈ ఇరవై ఏళ్ల వ్యక్తి అంటే ఎప్పుడైతే మనం ఈ లెసన్ ఇవ్వడం జరిగిందో అందులో హూ ఈజ్ మెయిన్లీ ఎ టోర్స్ అంటే చేతులు కాళ్ళు లేని మొండం కేవలం దేహం అనమాట ప్లేస్ ఫుట్బాల్ గోల్ఫ్ స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ కాళ్ళు చేతులు లేకపోయినా ఫుట్బాల్ ఆడతాడు గోల్ఫ్ ఆడతాడు ఈత కొడతాడు అండ్ సర్ఫింగ్ కూడా చేస్తాడు సర్ఫింగ్ అంటే ఏంటంటే బోట్ మీద అలలకు అనుగుణంగా వెళ్ళిపోవడం అనమాట ఒక తెడ్ లాగుంటుంది చిన్న చిన్న పడవ అండి దాని మీద నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ ఇస్ లెఫ్ట్ హిప్ తన ఎడమ కాలికి చిన్న కాళ్ళు లాంటి చిన్న పాదం లాంటి ఒకటి మొక్క ఉంది విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్ అది ఒక చిన్న పాదం లాంటి ఏదైతే అవయం ఉందో దాని వల్ల అతను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు అండ్ కాలుతో తన్నట్టుగా దాంతో కూడా తన్నగలుగుతున్నాడు బాల్స్ వాటిని హీ యూజెస్ హిజ్ టు టైప్ రైట్ విత్ పెన్ అండ్ పిక్ థింగ్స్ టు బిట్వీన్ హిస్ టోస్ ఆ యొక్క దాని ద్వారానే అతను ఏం చేయదు ఏ చేయగలుగుతున్నాడంటే టైప్ చేయగలుగుతున్నాడు పెన్నుతో రాయగలుగుతున్నాడు అట్లానే తన కాలి వేళ్ళ మధ్య ఆ వస్తువుల్ని ఉంచుకోగలుగుతున్నాడు ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ దాన్ని ఏమంటాడంటే చికెన్ డ్రమ్ స్టిక్ అని అంటూ ఉంటాడనమాట జోక్ నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా బట్ నౌ లీవ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ ఐ విల్ బి లాస్ట్ వితౌట్ ఇట్ కాబట్టి అతను ఎక్కడ ఉంటున్నాడు యాక్చువల్గా పుట్టిందేమో మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రం ఉంటుంది దాని రాజధాని మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో జన్మించాడనమాట ఇక ఉండేదేమో ఇప్పుడు ప్రస్తుతం ఉండేదేమో లాస్ ఏంజల్స్ అమెరికాలో ఉంటున్నాడు ఐ వుడ్ బి లాస్ట్ వితౌట్ ఇట్ అంటే ఈ చికెన్ డ్రమ్ స్టిక్ కనుక లేకపోయి ఉంటే తాను చాలా కోల్పోయి ఉండేవాడిలాగా చెప్తున్నాడు అనమాట ఇప్పుడు మనం ప్రశ్నల్ని చూద్దాం మొదటి ప్రశ్న కనుక మనం చూసినది వేర్ వాజ్ నిక్ బోర్న్ నిక్ ఎక్కడ పుట్టాడు అదిగోండి బార్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా ఇది ఆన్సర్ అవుతుంది మెల్బోర్న్ ఆస్ట్రేలియా అనేది ఆన్సర్ అవుతుంది అనమాట నిక్ వాజ్ బాన్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా హౌ డస్ హీ స్మాల్ ఫుట్ హెల్ప్ నిక్ అతని యొక్క చిన్న పాదం ఏ విధంగా అతనికి సహాయపడుతుంది మొదటి దానికి ఆన్సర్ ఇన్ బెల్బోర్న్ ఆస్ట్రేలియా అయింది ఇప్పుడు ఏంటంటే స్మాల్ ఫుట్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అదిగోండి హెల్ప్ సిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్ సిమ్ టు కిక్ అది ముఖ్యంగా చూసుకుంటే హౌ డస్ హి స్మాల్ ఫుట్ హెల్ప్ నిక్ ఎలా హెల్ప్ చేస్తుంది ఇదిగోండి నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ ఇస్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ సిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్ అదనమాట అంతేకాదు హీ యూజెస్ హిస్ ఫుట్ టు టైప్ రైట్ విత్ పెన్ అండ్ పిక్అప్ థింగ్స్ బిట్వీన్ హీస్ టోస్ ఇదండి సెకండ్ దానికి ఆన్సర్ ఈ విధంగా అండర్లైన్ చేయడం కాదు కానీ రాయాల్సి ఉంటుంది అండ్ మీకు సులభంగా ఈ విధంగా అయితే అర్థమవుతుందని చెప్పడం అనేది జరుగుతుంది ఇక మనం చూసుకుంటే రెండేమో ఇట్లా క్వశ్చన్స్ అయిపోయినాయి రాయాల్సినవి తర్వాత ఏబీసీ లేనండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డి కూడా లేదు ఏ ఏబీసీ మాత్రమే ఉన్నాయి బట్ హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హింగ్ వాట్ డస్ దిస్ సెంటెన్స్ మీన్ కాళ్ళు చేతులు లేవు అని చెప్పేసి బట్ హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్ స్టాపింగ్ కానీ దీనివల్ల అతని జీవితం ఆగిపోలేదు అంటే ఏందర్థం అర్థం హిజ్ డిజేబిలిటీ స్టాప్స్ హిజ్ అచీవ్మెంట్స్ అతను ఏదైతే సాధించాడో అవన్నీ కూడా సాధించలేకపోయాడు ఎందుకని అతను ఎట్లాంటి అచీవ్మెంట్ సాధించలేకపోయాడు దేనికని కాళ్ళు చేతులు లేవు కాబట్టి ఇది తప్పు కాదు హిజ్ ఎబిలిటీ డస్ నాట్ స్టాప్ హిజ్ అచీవ్మెంట్స్ అతను ఏదైతే సాధించాడో వాటిని ఈ యొక్క అంగవైకల్యం అడ్డుకోలేకపోయింది ఈ ఆల్వేస్ థింగ్స్ ఆఫ్ హిజ్ డిజేబిలిటీ కాదు అది ఆలోచించకుండానే తన కాళ్ళతో ఉన్న దాంతోనే తాను గోల్ఫ్ ఆడుతున్నాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు కాబట్టి బి బిఈస్ ద రైట్ ఆన్సర్ ఈజ్ డిజేబిలిటీ డస్ నాట్ స్టాప్ ఈజ్ అచీవ్మెంట్స్ అతని యొక్క అచీవ్మెంట్స్ ని తన అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్ చికెన్ డ్రమ్ స్టిక్ వాట్ డస్ ఇట్ రిఫర్స్ టు ఇట్ అంటే ఏంటి చికెన్ డ్రమ్ స్టిక్ చికెన్ డ్రమ్ స్టిక్ అంటే చికెన్ డ్రమ్ స్టిక్ కాదుగా ఆర్మ్స్ అండ్ లెగ్స్ అసలు లేవుగా ఫోకోమిలియా వ్యాధి వచ్చి కోల్పోయాడు కదా స్మాల్ ఫుట్ ఆన్ ఈజ్ లెఫ్ట్ హిప్ అతని పాదానికి ఉన్న లెఫ్ట్ ఏదైతే ఎడం వైపు చిన్న పాదం లాగుండే ఆకారాన్ని చికెన్ స్టిక్ అన్నాను నిక్ నౌ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ మెల్బోర్న్లో పుట్టాడు మెల్బోర్న్ అనేది రాష్ట్రం పేరు ఆస్ట్రేలియా అనేది ఖండం మెల్బోర్న్ అనేది రాష్ట్రం విక్టోరియా రాష్ట్రంలోని మెల్బోర్న్లో పుట్టాడు యాక్చువల్గా లాస్ లో ప్రస్తుతం ఉంటున్నాడు అమెరికాలో ఉంటున్నాడు అనమాట నిక్ నౌ లీవ్స్ ఇన్ లాస్ ఏంజల్స్ నెక్స్ట్ తర్వాత దానికి వచ్చేసేవాడిని బట్ బిలీవ్ మీ సన్ ఐ వాంట్ టు బి వాట్ ఐ యూజ్ టు బి ఇది వచ్చేసి వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ అనే దాని నుంచి తీసుకోవడం అనేది జరిగింది వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఒకనొకప్పుడు అనేసి దాని అర్థం ఏంటంటే బిలీవ్ మీ సన్ కుమారా నా మాటిను నేను అంత ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉండాలనుకుంటున్నాను వెన్ ఐ వాజ్ లైక్ యూ ఎప్పుడు ఎప్పుడు అంటే నీలాగా ఉన్నప్పుడు ఐ వాంట్ టు అన్లైన్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్ ఈ చెత్త అంతా నేనేం చేయాలనుకుంటున్నాను విడిచిపెట్టు అసలు వీటన్నిటిని కూడా వదిలించుకోవాలనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలైన్ మరలా నేర్చుకోవాలనుకుంటున్నాను ఏంటయి హౌ టు లాఫ్ ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్ షోస్ ఓన్లీ టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్ నేను ఎలా నవ్వాలో నేర్చుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఏం జరిగిందంటే టోటల్గా నేను నవ్వుతున్నప్పుడు అద్దంలో చూసుకుంటే పాము క్వర లాగా ఉంటున్నాయి నా పళ్ళు అనేసి ఇవ్వడం జరిగింది వన్సప్ప అనే టైం నుంచి ఈ యొక్క స్టాంజా అనేది ఇవ్వడం జరిగింది అండ్ పోయిట్రీ నుంచి అడుగుతున్నారు అనమాట అడుగుతున్నాడు దిస్ స్టాంజా ఈజ్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ హిజ్ సన్ చెప్పేసి అడుగు ఓ సన్ అనేసి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా కుమారుడు అన్న అంటే తండ్రిగా అది నెక్స్ట్ వాట్ డస్ ద స్పీకర్ వాంట్ టు అర్న్ లర్న్ ఏంటి మర్చిపోదలుచుకున్నాడు నేర్చుకున్నదంతా వదిలించుకోవాలనుకుంటున్నాడు వాన్స్ టు అన్లర్న్ లాఫింగ్ విత్ ఐస్ కళ్ళతో నవ్వడం మర్చిపోవాలనుకుంటాను కాదు ద స్పీకర్ వాంట్స్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్ ఏవైతే చెప్తున్నాయో ఏవైతే తాను వదిలించుకోవాలనుకుంటున్నాడో వాటన్నిటిని కూడా వదిలించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే తను నవ్వుతున్నప్పుడు ఏం జరుగుతుంది పళ్ళు పాము కూరలాగా కనబడుతున్నాయి అంటే తాను ఒక రకంగా ఉన్నాడు పైకి ఇంకో రకంగా ఉన్నాడు పిల్లలు అలా ఉండరు లోపల ఎలా ఉన్నారో అలానే ఉంటారు వాళ్ళలో దాపరికాలు ఉండవు హౌ డస్ ద మిర్రర్ షో టీత్ లైక్ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్ డైరెక్ట్గా ఇచ్చేసినాయి అయితే ఇంత డైరెక్ట్గా కొన్ని ఉండకపోవచ్చు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా స్టోరీ అనేది తెలుసుకొని ఉండాలి ఆ స్టోరీ తెలుసుకొని ఉండాలంటే కింద ఏవైతే మనకి సిలబస్ ఏవైతే ఉన్నాయో టెన్త్ క్లాస్ సంబంధించి అన్ని పాఠాల యొక్క జస్ట్ మీకు జిస్ట్ అనమాట సారాంశం అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అట్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది తర్వాత నైన్ టెన్ క్వశ్చన్స్ మిస్సెస్ లేటర్ సావింగ్ మిసెస్ లేటర్ చెప్తుంది ఫాదర్ ఏబెల్ ఇట్ డిన్ టేక్ యూ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ బిట్వీన్ యూ ఐ విల్ టెల్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ సిన్స్ యువర్ మదర్ డైడ్ ఐ హ్యూడ్ పార్ట్ ఆఫ్ టైం విత్ యూ అమిలియా అండ్ పార్ట్ విత్ యూ లిజీ ఓకే పార్ట్ విత్ యూ లిజీ ఏం చెప్తున్నారంటే ఏడుస్తుంది అమిలియాటరు ఏడుస్తుంటే ఏం చెప్పాడంటే అమ్మా నేను చచ్చిపోయాను అనుకుని అప్పుడే వాటాలో చేసుకుంటున్నారు కాబట్టి ఏ వీల్ ఏం చెప్పాడంటే మీ అమ్మగారు చనిపోయిన కాడి నుంచి నేను కొంతకాలం నీ దగ్గర ఉన్నా కొంతకాలం లిజీ దగ్గర ఉన్నా వెల్ ఐ షాల్ మేక్ ఎ న్యూ విల్ కొత్త వీల్ నామా అనేది ఒకటి రాస్తాను లివింగ్ ఆల్ మై బిట్స్ ఆఫ్ థింగ్స్ టు హూ హెవర్ ఐఎమ్ లివింగ్ విత్ డై నేను ఎవరితో ఉండి చనిపోతానో వాళ్ళకే ఆస్తి అంతా చెందుతుంది హౌ డస్ దట్ స్ట్రైక్ యూ ఎలా ఉంది ఇలా అనేసి యాక్చువల్గా రెండు ప్రశ్నలు రెండు రెళ్ళు నాలుగు మార్కులు ఇవి ఏంటంటే కొంత మనకు అవగాహన ఉంటే బాగుంటుంది అనమాట ఎగ్జామ్కి వెళ్ళక కాకపోతే ప్యాసేజ్ల ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు వేర్ వాజ్ ఏబుల్ లివింగ్ ఆఫ్టర్ హీజ్ వైఫ్ డెత్ అతని భార్య చనిపోగానే ఏబుల్ ఎక్కడ ఉన్నాడు అంటే పార్ట్ ఆఫ్ టైం విత్ అమిలియా అండ్ పార్ట్ ఆఫ్ టైం విత్ లీజీ ఎలిజబెత్ దగ్గర కొంతకాలం ఉన్నాడు అమిలియాస్ లెటర్ దగ్గర కొంతకాలం ఇప్పుడు ప్రెసిడెంట్ అమీలియాస్ లెటర్ దగ్గరే ఉంటున్నాడు హూమ్ డిడ్ ఏబుల్ టు లీవ్ హిస్ బిట్స్ ఆఫ్ థింగ్స్ అకార్డింగ్ టు హిస్ న్యూ విల్ కొత్త విల్నామా ప్రకారం తన ఆస్తి అంతా కూడా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు ఏబిల్ అంటే హూ ఎవర్ ఏబెల్ వాజ్ లివింగ్ విత్ అట్ టైమ్ ఆఫ్ డెత్ చనిపోయే నాటికి అతను ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆ యొక్క సొమ్ము లేదా అతని ఆస్తి ఇవ్వాలనుకున్నాడు ఎందుకని ఈయన చనిపోయాడు అనుకోండి ముందస్తుగానే చెప్పులు నొక్కేశారు బ్యూరో నొక్కేశారు క్లాక్ నొక్కేశారు ఈ విధంగా ప్రతిదీ కూడా అమిలియస్ లెటర్ తాను దొంగతనం చేయడం అంటే ఎలిజిబెత్ వచ్చేలోగా అన్ని కాజేయాలని ఉండడం ఇవన్నీ కూడా ఏబిల్ ని బాగా బాధించినాయి అనమాట అందుకని తాను ఏం చేశాడంటే జాన్ షారక్స్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న రింగోబెల్స్ ఓనర్ అనమాట ఆమె ఆమెని పెళ్లి చేసేసుకుందాం అని ఓ నిర్ణయానికి వచ్చేసాడు ఏబిల్ అనే ముసలి తాత ఇవండి టోటల్ గా సెక్షన్ ఏ సంబంధించి ముప్పై మార్కులు చాలా ఈజీ పాస్ అవడం కష్టమేం కాదు మన స్కోర్ ఎక్కువ చేసుకోవడం అనేది చూడాల్సి ఉంటుంది